హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మీరు పిఎఫ్ సబ్స్క్రైబర్ల అయితే మీకు బంపర్ ఆఫర్ పిఎఫ్ సబ్స్క్రైబర్లకు బంపర్ ఆఫర్ ఒక్క రూపాయి చెల్లించకుండానే ఆరు లక్షల రూపాయలు వస్తున్నాయి అది ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలు వెళ్ళినట్టయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన సబ్స్క్రైబర్లకు పీఎఫ్ అకౌంట్ సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతీ నెల ఉద్యోగి వేతనంలో కొంత భాగం పీఎఫ్ అకౌంట్కు వెళ్ళిపోతుంది అలాగే దీనికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి అదనంగా పలు రకాల బెనిఫిట్స్ లభిస్తున్నాయి పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి ఉచితంగానే ఇన్సూరెన్స్ లభిస్తుంది ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ స్కీమ్లో భాగంగా పీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఈ బెనిఫిట్ లభిస్తుంది ఏకంగా ఆరు లక్షల రూపాయల వరకు ఉచిత ఇన్సూరెన్స్ అయితే లభిస్తుంది ఇంకా పిఎఫ్ అకౌంట్ కలిగిన వారికి పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి అయితే కొత్త ట్యాక్స్ విధానంలో ఎలాంటి బెనిఫిట్ లేదు కానీ పాత పన్ను విధానంలో మాత్రం ఉద్యోగులకు శాలరీ కంట్రిబ్యూషన్లు పన్నెండు శాతం వరకు ట్యాక్స్ రీ రీబెట్ పొందొచ్చు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కింద ఈ ప్రయోజనం అయితే లభిస్తుంది ఉద్యోగి వేతనంలో పన్నెండు శాతం బేసిక్ డిఏ పిఏ పిఎఫ్ అకౌంట్కి వెళ్ళిపోతుంది అదే సమయంలో కంపెనీ కూడా ఉద్యోగి పిఎఫ్ ఖాతాలో పన్నెండు శాతం మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది కంపెనీ కంట్రిబ్యూషన్లో మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మొత్తం పిఎఫ్ ఖాతాలోకి వెళ్తాయి ఇక మిగిలిన ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పెన్షన్ స్కీమ్లో డిపాజిట్ అవుతుంది ఇలా పెన్షన్ స్కీమ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత పిఎఫ్ సబ్స్క్రైబర్లకు ప్రతీ నెల పెన్షన్ వస్తుంది అంతేకాకుండా పిఎఫ్ సబ్స్క్రైబర్లు ఎప్పుడైనా డబ్బులు అత్యవసరమైతే పిఎఫ్ ఖాతా నుంచి విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది అయితే మీరు ఎంత డబ్బులు తీసుకోవచ్చు అనే అంశం మీ అవసరం ప్రాతిపాదికన మారుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్ల సర్వీస్ కన్నా ముందుగానే పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేస్తే పన్ను పడుతుంది చివరగా పిఎఫ్ అకౌంట్పై అదిరిపోయే వడ్డీ రేటు కూడా లభిస్తుంది ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల కన్నా పిఎఫ్ అకౌంట్పై వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఎక్కువనే చెప్పాలి దీంతో రిటైర్మెంట్ సమయంలో చేతికి భారీ మొత్తం లభిస్తుంది ఈ డబ్బులను రిటైర్మెంట్ ఫండ్గా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి